ఇది నేను తెచ్చినట్టాడు, అది నేను తెచ్చినట్టాడు. అచ్చా పోనీ తెచ్చినావు, ఢిల్లీకి వెళ్ళి తీసుకురావు 100 కోట్లు దుబ్బాకకు. అప్పుడు ఏమన్నాడు ఎలక్షన్ అప్పుడు? ప్రత్యేక నిధులు దుబ్బాక నియోజకవర్గానికి నేను కేటాయిస్తా, దుబ్బాక నియోజకవర్గానికి ప్యాకేజ్ తెస్తా, దుబ్బాక యువకుల కోసం క్లస్టర్లు పెడతా, చేనేత కార్మికుల క్లస్టర్లు పెడతా, నన్ను నమ్ముండ్రి చూడుండ్రి అన్నాడు. పెద్ద పెద్ద డైలాగులు కొట్టిండు. ఇప్పుడు గది తీసుకురావడం వద్దన్నాడా? ఇక ఒక్కటి కాదు, రెండు కాదు, వాళ్ళ ఎంబడి ఉండేటోళ్ళకి అదే అబద్ధాలు, ఆయన అదే అబద్ధాలు. మళ్ళా నేను ఎమ్మెల్యే గెలవాలి, ఇంకో విషయం కూడా తెలవాలి మా నాయకులకు. ఏడ మన టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వాళ్ళని కనబడంగా చక్కగా ఇంట్లో పోతాడు. అన్న మీ ఇంట్లో చాదాయితానికి వచ్చింది అంటాడు. అంటే నేను ఓడరమ్మంటారా భాయ్ చాదాయితానికి? నువ్వు ఎమ్మెల్యే గెలిచి ఇక బస్తీల పాయింట్ పోయి ఇంకా మోరీలు చూడుకు, ఆ రోడ్లు చూడుకు. నువ్వు గిది ఆయన నాకు రావు. ఇసుంటి చేసుకుంటా కార్యకర్తలను కన్ఫ్యూజ్ చేసుకుంటా, ఆఫీసర్లను బెదిరించుకుంటా, చేసింది లేదు మీకు. ఇవాళ నార్సింగ్కు దాదాపు 2 కోట్ల రూపాయలు సీసీలు నేను ఎంబడబడి ఇప్పించింది. ఇవాళ మా అశోక్ సార్ నాడు చెప్తాడు, సర్పంచ్ సార్ ఎవరు ఇప్పించినా కానీ రోడ్లు సీసీ రోడ్లు, మొత్తం సీసీ రోడ్లు 7 గంటలు లేకుండా మొత్తం ఊరంతా సీసీ రోడ్లు ఏమని చెప్పినా ఎంతంట పెట్టుకొని మొత్తం చేపిస్తాను. ఇంకా 80 లక్షల రూపాయలు ఉన్నాయి, ఇంకా సిలకున్నయ్యాను. పని చేసుకోమంటే వాళ్ళకి ఇసుక దొరకలేదు, సిమెంట్ దొరకలేదు అని చెప్పి ఇంకా ఆగిపోయినాయి. ఇంకా 80 లక్షల రూపాయలు సిలకున్నయ్యాల నాసింగ్.